మెడికల్ విద్యార్థి ప్రీతిని కులమే సంపేసిందా కులం పేరుతో పదే పదే దూషించడం వల్లే విద్యార్థిని ప్రాణాలు వదిలిందా ఎంత క్షోభకు గురిచేస్తే ఆత్మహత్య చేసుకుని ఉంటుంది నాడు రోహిత్ వేముల నేడు ధరావత్ ప్రీతి ఇలా ఇంకెంతమంది అగ్రవర్ణాలకు ఒక న్యాయం అణగారిన వర్గాలకు మరో న్యాయమా ఈ కులజాడ్యానికి అంతే లేదా మెడికల్ విద్యార్థి డెత్మిస్ట్రీపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ ను ఇప్పుడు చూద్దాం ఒక్క మరణం లక్ష ప్రశ్నలు మరోసారి బయటపడ్డా కులజాడ్యం ప్రీతిని సంపేసింది కులమేనా మొన్న రోహిత్ వేముల నిన్న ధరావత్ ప్రీతి కుల అహంకారానికి ఇంకెంతమంది బలి కావాలి వరంగల్ కెఎంసి మెడికల్ విద్యార్థి ధరావత్ ప్రీతి ఆత్మహత్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది ప్రీతి ఘటనతో కుల వివక్ష అనేది మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది మొన్న ఫిబ్రవరి పన్నెండున ఐఐటి బాంబేలో దర్శన్ సోలంకే అనే దళిత విద్యార్థి ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అందుకు కారణం కూడా కుల వివక్షే అని ఆరోపణలు వచ్చాయి గతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల చనిపోయినప్పుడు కూడా ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష చర్చల్లోకి వచ్చింది ఈ కులజాడ్యం ఎన్నాళ్లు కులం పేరుతో ఇంకెంతమందిని బలి తీసుకుంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి ప్రీతి ఘటనే తీసుకుంటే కులమే ఆమెను చంపేసిందా అనే అనుమానం కలకమానదు ఎందుకంటే సీనియర్ సైఫ్ ప్రీతితో ప్రవర్తించిన తీరు అలా ఉంది మరి అనసీషియా డిపార్ట్మెంట్లో గా ఉన్న సైఫ్ అదే డిపార్ట్మెంట్లో ఉన్న ప్రీతిపై సూపర్వైజ్ చేసేవాడు మంచేంటో చెడేంటో చెప్పాల్సింది పోయి నువ్వు ఎందుకో పనికిరావంటూ దూషించాడు అంతటితో ఆగకుండా కులం పేరుతో తీవ్రంగా ఆమెను అవమానించాడు సైఫ్ ప్రీతిని అవహేళన చేస్తూ వాట్సాప్ గ్రూప్లో పెట్టిన పోస్టు చూస్తే కుల వివక్ష ఏ స్థాయిలో ప్రబలుతోందో అర్థమవుతోంది ఎస్టీ కాబట్టే ఈ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది రిజర్వేషన్లో వచ్చిన వారు రిపోర్ట్ రాస్తే ఇలానే ఉంటుంది అంటూ సైఫ్ ఆమెను కులం పేరుతో అవమానించాడు తనతో ఏమైనా ప్రాబ్లం ఉంటే హెచ్ఓడికి చెప్పు కానీ నన్ను ఇలా అవమానించొద్దంటూ ప్రీతి సైఫ్కు ఎన్నిసార్లు చెప్పినా అతను వినిపించుకోలేదు పైగా ప్రీతిపై కోపం పెంచుకున్న సైఫ్ మరింతగా వేధించడం మొదలుపెట్టాడు నీకు తెలివి లేదని అనరాని అన్నాడు అంతటితో ఆగకుండా ప్రీతిని వేధించాలని స్నేహితులకు సైతం చెప్పాడు రెస్ట్ అనేదే లేకుండా డ్యూటీలు వేయాలన్నాడు నిందితుడు సైఫ్ నుంచి పదిహేడు వాట్సాప్ చాట్లను పోలీసులు పరిశీలించారు అందులో అనుషా భార్గవ్ ఎల్డీడీ ప్లస్ నాకౌట్స్ గ్రూప్ చాట్ను విశ్లేషించి కీలక ఆధారాలు సేకరించారు ఎవరికైనా ప్రాణాలు తీసుకోవడమంటే సరదా ఉంటుందా తను ఎంతలా బాధపడితే సైఫ్ ఎంతలా బాధపడితే మానసిక క్షోభకు గురిచేస్తే బలవన్మరణానికి పాల్పడి ఉంటుంది ఈ అవమానాలు అవహేళనలు భరించలేకనే కదా ప్రీతి తనువు చాలించింది పాపం ఎవరికీ చెప్పుకోలేని అవమానాలను ఇంకెన్ని భరించి ఉంటుందో నిజంగా ప్రీతి ఒక్కటే కోరుకుని ఉంటుందేమో తాను బాధ ఇంకెవరూ పడకూడదని ఈ కులవివక్షకు తనలా మరింకెవరూ బలి కాకూడదని కోరుకుని ఉంటుందేమో ఏదేమైనా ఎన్నో ఆశయాలు కలలు ఏదో సాధించాలని వైద్య వృత్తులకు వచ్చిన ప్రీతి ఇలా కులదూషణకు బలి కావడం నిజంగా బాధాకరం ఉన్నత విద్యా సంస్థల్లో కుల వివక్ష ర్యాగింగ్ వల్ల అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఈ తీరు ఆ వర్గాల అభివృద్ధికి ఆటంకంగా మారుతోందని అంటున్నాయి కుల సంఘాల మరో వాదన ఏంటంటే ఉన్నత వర్గాల పిల్లలకు ఇలాంటివి జరిగినప్పుడు చట్టాన్ని ధిక్కరించే నిర్ణయాలు తీసుకుంటారు మా బిడ్డలకు అన్యాయం జరిగిందంటే చట్టం పరిధిలో కనీసం సిట్టింగ్ జడ్జితో విచారణ కూడా జరిపించరు అగ్రవర్ణాలకు ఒక న్యాయం అణగారిన వర్గాలకు మరో న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు చట్టాలు తమకు అనుకూలంగా ఉండవచ్చు కానీ అమలు చేసే వ్యవస్థ లేకపోవడం వల్ల అమలు చేసే వ్యక్తులు ఉన్నత వర్గాలు కావడం వల్ల తమకి దుస్థితి వచ్చిందన్న నిస్సహాయత నిమ్న కులాల్లో బలంగా వ్యక్తమవుతోంది ఉన్నత విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు ఆ మాటలు అర్థం పడుతున్నాయి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న ప్రీతి తెల్లవారుజామున అపస్మారక స్థితిలో కనిపించింది అక్కడే ఐసీఈలో చికిత్స అందించి మెరుగైన ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ నిమ్స్ కు తరలించారు కొద్ది రోజుల ట్రీట్మెంట్ తర్వాత ప్రీతి చనిపోయింది కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ ప్రస్తుతం నాలుగు రోజుల పోలీస్ కస్టడీలో ఉన్నాడు నాలుగు రోజుల పాటు సైఫ్ ను విచారించి మరిన్ని విషయాలు రాబట్టనున్నారు పోలీసులు